Hi friends, welcome back to my channel. New lifestyle with Padmajala unnaru andaru ninaithe chaala chaala baagunnanandi. Aru first time aa channel chustunnataithe channel subscribe cheyandi. Pakkane unna bell icon click chesinaamne nenu ala video pettinaamne meeku ila notification ichiddi. And ivval video aithe one of the special video andi. Nethi beerakaaya chettu idu vachesi naakunna pichiki nenu em chesanu ante maa friend house mem unde friend house aunty valdi chaala open place undi. కింద వచ్చేసి వాళ్ళకి ఒక టైల్ అనేది ఊడిపోయిందండి. ఒక టైల్ ఊడిపోతే నేను మా కింద ఆంటీ కలిసి ఒక నాలుగు ఇత్తనాలు పెట్టామండి. నేతి బెరకాయ చెట్టు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేసి ఆ ఇత్తనాలు అనేది మేము నాటితే, ఎప్పుడు నాటామండి, మేము నవంబర్ స్టార్టింగ్లో నాటాము. నాటితే ఈ చాలా రోజులు అయితే చెట్టు నిండా పురుగు పట్టేసేసి మాకు కాయలైతే రాలేదు. మేమైతే తీసేద్దాం అనే టయానికి చెట్టు నిండా అయితే పోతొచ్చిందండి. చూడండి అది ఏమైంది అంటే ఆంటీ వాళ్ళు ఫ్రెండ్ ఆంటీ వాళ్ళు ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ పాకి సెకండ్ ఫ్లోర్ డాబా ఎక్కేసింది. చూడండి మీకు చూపిస్తుందని ఇప్పుడు ఒక చిన్న నేతి బీరకాయ ఉంది ఇక్కడ మనకి. అండ్ టూ ఉన్నాయండి అప్పుడు నేను చూపించినప్పుడు. అండ్ అదొకటి అండ్ ఇంకొకటి చూపించాను కదా మీకు. ఆ టూ నేతి బీరకాయలు అయితే ఉన్నాయి. నేతి బీరకాయ చెట్టు అంటే అంతే కదండి. ఎంతైనా మనము నేల మీద పెట్టిన చెట్టు నేల మీదేనండి. అండ్ కుండీలో పెట్టినవి అయితే కుండీలోనే. నేను కుండీలో కూడా వేశాను సేమ్. ఈ చెట్టు వేసినప్పుడే నేను కుండీలో కూడా సీడ్స్ వేస్తే బట్ మనకు చెట్టు అనేది రాలా. ఇది నేల మీద కాబట్టి చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంది. చూడండి కాయలు కూడా బాగున్నాయి. అండ్ చాలా పోతుంది చెట్టు నిండా అయితే. అయితే ఫస్ట్ కాయ అయితే మేము కోసి ఏదన్నా దేవుడి గుళ్ళో ఇద్దామని అయితే నేనైతే వెళ్ళి ఫస్ట్ నేనే హార్వెస్ట్ చేశాను. ఫస్ట్ కాయ అయితే చూడండి చాలా బాగా వచ్చింది. దీనికైతే నేను ఎటువంటి ఫర్టిలైజర్స్ ఏమీ ఇవ్వలేదు. కేవలం అది భూమిలో నుంచి వచ్చింది కాబట్టి అంత పెద్ద గ్రోత్ ఉంది. అండ్ అక్కడ ఆంటీ ఏం చెప్పారు అని అంటే మంచుకి ఎక్కువ కాయలు వస్తాయంట. అండ్ మనం అలాగే మెయింటైన్ చేయాలి. పెట్టిందేమో నేను కింద ఆంటీ సీడ్స్. అండ్ ఆ ఇంట్లో ఫ్రెంట్ ఉంటారు కదా ఆ ఆంటీ ఏమో వాటరింగ్ చేస్తారు. పైన ఉన్న ఆంటీ ఏమో పాపం తీగలన్నీ లాగి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది కదా దిమ్మలకు కట్టేసుకొని అలా చేస్తూ ఉంటారు. చూడండి చెట్టు నిండా అయితే చాలా అంటే చాలా పూత అయితే ఉందండి. అండ్ ఇదైతే మేము ఫస్ట్ కోసిన బీరకాయ. దేవుడి గుళ్ళ అయితే ఇచ్చేసాము. అండ్ చూడండి మా చెట్టు అంతా చూడండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా 5 బీరకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేయాల్సినవి. అవి కూడా హార్వెస్ట్ చేసేటప్పుడు చూస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్.